السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد، أعوذ بالله. ఇక్కడ మెసేజ్ వచ్చింది నాకు, మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదు అని. మీ అందరికీ అదే సేమ్ ప్రాబ్లమా, లేకుంటే మిగతా వారు వింటున్నారా? త్వరగా చెప్పండి దయచేసి, ప్రత్యేకంగా మన హోస్ట్ కోహోస్ట్ గా ఉన్న ఎవరికైతే వినిపిస్తలేదు ఒకసారి మీ వద్ద వాల్యూమ్ చెక్ చేసుకోండి. బారకల్లాహు ఫీకుం. దయచేసి మైక్ మీ వద్ద నుండి ఆఫ్ చేసేయండి. బారకల్లాహు ఫీకుం, జజాకల్లాహు ఖైరా. మధ్యలో డిస్టర్బ్ అయింది గనక సదర్ మహాశివులారా. బిస్మిల్లా, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. అఊదు బిల్లాహి సమీల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్. ولله الاسماء الحسنى فادعوه بها. సమయం తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలుసుకోవాలి మనం అన్నటువంటి తపన నాకు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి విషయాలకు చాలా తక్కువ సమయం మనం కేటాయిస్తున్నాము. ఆ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు తెలిస్తే బాగుంటుంది కదా. కానీ అల్లాహ్ యొక్క అసలైన నామం అల్లాహ్, దీని గురించి కూడా ఈరోజు ఎలాగైనా తెలపాలి అన్నటువంటి తపన నాకు చాలా ఉండింది. కానీ అల్లాహ్ గురించి, అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి తెలుసుకోవడం, అల్లాహ్ శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత, దానిని తెలుసుకోవడం ద్వారా మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఈ విషయం తెలియకుంటే అల్లా నామాలు తెలుసుకోవడానికి ఎలా హాజరవుతారు? ప్రారంభోత్సవం అని నిన్న ఏదైతే ప్రోగ్రాం జరిగినదో, అన్ని గ్రూపులలో షేర్ చేయడం జరిగినదో, మషాల్లా తబారకల్లా వందకు దగ్గరగా చేరుకున్నారు. కానీ ఈరోజు 70 ఫిగర్ కూడా ఇంకా రావట్లేదంటే గమనించండి, ప్రారంభోత్సవం అంటే ఏదైనా ప్రత్యేకంగా ఉంటుందా, ఏదైనా ఫిలిం రిలీజ్ అవుతుందా అన్నటువంటి ఏదైనా ఆలోచనలా? అల్లాయే, మనందరి ఆలోచనలను కూడా అతనికి ఇష్టమైన రీతిలో బాగుపరచుగాక. అల్లాహుమ్మహదినా లి అహ్సనిల్ అఖ్లాఖ్ వల్ అమాల్ వల్ అఖ్లాఖ్ వల్ అహ్వా. సోదర మహాశివులారా, రండి ఈరోజు మనం అల్లాహ్ యొక్క శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత, శుభనామాల జ్ఞానాన్ని మనం పొందితే మనకు ఏంటి లాభాలు, అల్లాహ్ యొక్క శుభనామాల జ్ఞానం మనం నేర్చుకోవడం దీనికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నదో కొన్ని పాయింట్స్లలో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. చూడండి, వలిల్లాహిల్ మసలుల్ ఆలా, నేను అల్లాహ్ కొరకు ఏ ఉపమానం ఇవ్వడం లేదు. ఫలా తద్రీబు లిల్లాహిల్ అమ్థాల్, మన తక్కువ జ్ఞానం, మన యొక్క బుర్రలో విషయం త్వరగా దిగడానికి అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ. మీ ఊరిలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, ఎవడబ్బా ఇతను అని మీరు అనుకుంటారు. కానీ అతని వేషధారణను బట్టి ఏదో ఒక చిన్న అంచనా వేసుకుంటారు కదా. దానివల్ల మరికొంత పరిచయం ఎంతైతే పెరుగుతుందో అంతే అతని పట్ల మీరు కొంచెం ఆకర్షితులవుతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, అతని యొక్క పరిచయంలో ఇంకా ఎక్కువ విషయాలు తెలిసి వచ్చేసరికి ఇంకా అతనికి ఆకర్షితులై దగ్గరగా అయి మరింత ప్రేమ ఎక్కువ అవుతుంది, అవునా కదా. అంతేకాదు, ఇక ఎవరికి ఎలాంటి రిలేషన్షిప్లతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో అలాంటి కొందరికి అత్తగారి సంబంధాలు అంటే కొంచెం ఎక్కువ లైక్ కదా. ఈ విధంగా, ఓ మా అత్తగారి ఊరి వారంట ఇతను అని అంటే, అరే ఇంటికి పిలిపించుకొని ఛాయన్న తాగించాలి అని ఆలోచన వస్తుంది. ఇంకా నేను డీప్లో వెళ్ళాను, చిన్నగా మీకు అర్థం కావడానికి ఉదాహరణ ఇచ్చాను.
ఏ వ్యక్తి పట్ల అతని యొక్క పరిచయం మనకు ఎంత ఎక్కువగా తెలుస్తుందో అతని పట్ల మన ప్రేమ, గౌరవ, అభిమానం, అతని సేవ, అతని యొక్క ఆదేశాన్ని, అతని ఏదైనా మాటను శ్రద్ధగా వినడం, దాని తర్వాత దానిని ఆచరించే విషయం, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా. ఇక ఈరోజు నా టాపిక్ అర్థమైపోయినట్టే కదా మీకు. సమాప్తం చేద్దామా ప్రోగ్రాం, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు మీరు. సోదర మహాశివులారా, అల్లా మనందరి సృష్టికర్త, మన అందరి ఉపాధికర్త, పోషణకర్త, ఈ మొత్తం విశ్వాన్ని నిర్వహిస్తున్నవాడు, నడుపుతున్నవాడు, అతని గురించి మనం తెలుసుకోవడం, ఇది మనపై ఉన్నటువంటి విధులలో, బాధ్యతలో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే మొట్టమొదటిది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యం. నిన్ను కన్న తల్లిని కొంచెం కూడా నువ్వు కదర్ చేయవారా అని మనం అంటాం కదా. కన్న తండ్రి ద్వారా మనల్ని పుట్టించిన ఆ అసలైన సృష్టికర్తను తెలుసుకోకుంటే, అతని పరిచయం మనకు లేకుంటే ఎలా మరి? అయితే అల్లా శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు. అల్లాహ్ గురించి మనకు ఎక్కువగా తెలియాలంటే, అల్లా యొక్క పరిచయం మనకు కావాలంటే, తప్పకుండా అల్లా యొక్క శుభనామముల, ఉత్తమ గుణాల వివరణ మనకు ఎంత తెలుస్తుందో అంతే ఎక్కువ అల్లాహ్ గురించి మనకు తెలుస్తుంది, అల్లా యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అందుకొరకే ఒక చోట ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఎంత మంచి మాట చెప్పారు, మారిఫతు అస్మాయిల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉలా హియ అత్-తరీఖు అర్-రయీసీ ఇలా మారిఫతిల్లాహ్. అల్లాహ్కు, అల్లాహ్ గురించి తెలుసుకోవడానికి అతి ప్రధానమైన మార్గం అల్లాహ్ యొక్క శుభనామాలు మరియు ఉత్తమ గుణాలు. అందుకొరకే ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తరీఖుల్ హిజ్రతైన్లో చెబుతున్నారు, వలైసత్ హాజతుల్ అర్వాహి కత్తు ఇలా షైఇన్ అఅజమ మిన్హా ఇలా మారిఫతి బారీహా వ ఫాతిరిహా బారీహా వ ఫాతిరిహా. మనిషికి తిండి ఎంత అవసరమో, మనిషి యొక్క శరీరానికి తిండి ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ అతని ఆత్మకు అల్లా యొక్క పరిచయం, అతన్ని పుట్టించినటువంటి సృష్టికర్త యొక్క పరిచయం చాలా అవసరం. వల సబీల ఇలా హాదా ఇల్లా బిమారిఫతి అస్మా ఔసాఫిహి వస్మాయి. మరి ఇది ఎలా సాధ్యం? అల్లా యొక్క ఉత్తమ పేర్లు, అల్లా యొక్క ఉత్తమ గుణాలు తెలుసుకోవడం ద్వారానే సాధ్యము. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? అల్లాను ఆరాధించడానికి. ఎప్పటి వరకైతే మనం అల్లాహ్ యొక్క పరిచయం అతని శుభనామాల ద్వారా మంచి రీతిలో తెలుసుకోమో, అతని యొక్క ఆరాధన కూడా సరి అయిన రీతిలో చేయలేము. అల్లా యొక్క ఆరాధన మంచి రీతిలో చేయడానికి అల్లా యొక్క శుభనామాలను తెలుసుకోవడం చాలా చాలా అవసరం. మూడో విషయం, అల్లాను విశ్వసించడం తప్పనిసరి కదా. అయితే అల్లాహను మనం ఎంత ఎక్కువగా అతని శుభనామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే మన విశ్వాసం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. షేక్ అబ్దుల్ రహమాన్ సాది రహమహుల్లా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచారు. ఇంకా సోదర మహాశివులారా, సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ అయితే మీకు తెలుసు, నాలుగవ పాయింట్లో ఈ విషయం నోట్ చేసుకోండి. ఏంటి? ఎవరు ఎంత ఎక్కువగా అల్లా యొక్క నామాలను,
ఉత్తమ పేర్లను తెలుసుకుంటారో అంతే వారు స్వర్గంలో ప్రవేశించడానికి ఎక్కువ అర్హత కలిగి ఉంటారు. ఇన్నలిల్లాహి సాతవతిసైన ఇస్మా, అల్లా కొరకు ఒకటి కంటే ఒకటికి ఒకటి తక్కువ 100 అంటే 99 పేర్లు ఉన్నాయి. మన్ అహ్సాహా దఖలల్ జన్నా, ఎవరైతే దానిని లెక్కించారో స్వర్గంలో ప్రవేశిస్తారు. అహ్సా ఇక్కడ ఏదైతే అరబీ పదం వచ్చిందో ఇమామ్ ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లా తెలుపుతున్నారు. దీని యొక్క భావం ఏమిటంటే ఇందులో 3 విషయాలు రావడం తప్పనిసరి, అప్పుడే అహ్సా యొక్క సరి అయిన అర్థాన్ని భావాన్ని అతను ఆచరించిన వాడవుతాడు, అప్పుడే అతను స్వర్గంలో ప్రవేశించడానికి అర్హుడవుతాడు. మొదటిది అల్లా యొక్క శుభ నామాలను తెలుసుకోవాలి, ఆ పదాలను వాటి భావాలను తెలుసుకోవాలి. రెండవది ఆ భావాలు ఏదైతే తెలుసుకుంటున్నాడో, ప్రతి ఒక్క అల్లా పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా. ఉదాహరణకు అర్ రహమాన్ అనంత కరుణామయుడు. ఇప్పుడు పదం తెలిసింది, అల్లా యొక్క పేరు రహమాన్ అని తెలిసింది, దాని యొక్క భావం తెలిసింది. ఆ భావం ద్వారా మనపై వచ్చి పడే బాధ్యతలు ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. అంటే అల్లాహ్ కంటే ఇంకా ఎవరైనా వేరే వారు కరుణించే విషయంలో గొప్పగా ఉన్నారు అని నమ్మవద్దు, అలాంటి ఆశతో వేరే ఎవరి వైపునకు మరలవద్దు. ఇంకా మూడో విషయం, అల్లా యొక్క ఈ నామాలు తెలుసుకొని భావాలు తెలుసుకొని వాటి యొక్క బాధ్యత ఏమిటో తెలుసుకొని అల్లాహ్ను ఆ శుభ నామాల ద్వారా అర్థించాలి, దువా చేయాలి, వేడుకోవాలి. ఇదే విషయం అల్లా చెప్పాడు సూరతుల్ ఆరాఫ్ ఆయత నంబర్ 180లో, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదుహు బిహా, అల్లాహ్కు చాలా మంచి పేర్లున్నాయి, మీరు ఆ పేర్ల ఆధారంగానే అల్లాతో దుఆ చేయండి. ఇప్పుడు ఈ ఆయత్ సూరా ఆరాఫ్ ఆయత నంబర్ 180 మరియు సహీ బుఖారీలో వచ్చిన హదీత్ ఈ రెండింటిని కలిపి ఒక ముఖ్యమైన మాట చెబుతున్నాను, శ్రద్ధ వహించండి. సర్వసామాన్యంగా అల్లా యొక్క పేర్లు ఎన్ని అని మనం ఎవరైనా అడిగితే వెంటనే 99 అని చెప్పేస్తాను. అయితే గుర్తుంచుకోండి, అల్లా యొక్క పేర్లు లెక్కలేనన్నివి. అయితే సహీ బుఖారీలో వచ్చిన హదీత్ భావం ఏంటంటే 99 పేర్లు కనీసం తెలుసుకుంటే వాటి యొక్క హక్కును నెరవేరుస్తే స్వర్గ ప్రవేశ భాగ్యం లభిస్తుంది. పేర్లు ఎన్ని అంటే 99 అనకూడదు, లెక్కలేనన్ని పేర్లు. ఎందుకంటే ముస్లిం అహ్మద్లో మరొక హదీస్ కూడా ఉంది, అందులో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దువా నేర్పారు, అల్లాహుమ్మ ఇన్ని అబ్దుకా వబ్ను అబ్దికా వబ్ను అమ్మతికా ప్రారంభమవుతుంది. ఇన్షాల్లా దాని యొక్క వివరణ ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో మేము చెప్పి ఉన్నాము. ఒకవేళ దాని యొక్క లింక్ తొందరగా దొరికేది ఉంటే మన సోదరులు పంపిస్తారు ఇన్షాల్లా, లేదంటే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు. రండి, అల్లా యొక్క శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత ఎన్నో విషయం. ఇప్పుడు 5 విషయమా కంటిన్యూ నంబర్ వైజ్ గా మనం ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో, అందులో ఒక విషయం ఏంటంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఉత్తమ నామాలు మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అతని పట్ల ప్రేమ అంతే ఎక్కువగా పెరుగుతుంది, అంతే ఎక్కువగా పెరుగుతుంది. అవును, ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఖురాన్ లో నుండి ప్రవక్త సలసల వారి హదీసుల నుండి ఎన్నో ఆధారాలు మనం తీసుకోవచ్చు. కానీ స్టార్టింగ్లో నేను ఏదైతే ఒక ఉదాహరణ ఇచ్చానో దాని ద్వారా కూడా మీకు విషయం అర్థమవుతుంది కదా. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఎన్ని ఎక్కువ తెలిసి వస్తాయో, అతని సంబంధం మనకు ఎంత దగ్గరగా ఉంది అని తెలిసి వస్తుందో అంతే అతని పట్ల ప్రేమ పెరుగుతుంది కదా. ఆ విధంగా అల్లా యొక్క నామములు, అల్లా యొక్క ఉత్తమ పేర్లు మనం తెలుసుకోవాలి. రహమాన్, రహీం, అల్ మలిక్, అల్ ఖుద్దూస్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా ఎన్నో పేర్లు. సోదర మహాశివులారా, నేను క్రమం సీరియల్ నంబర్ మర్చిపోయాను, బహుశా 6 కావచ్చు. 6వది ప్రాముఖ్యత, ఘనత, లాభం ఏమిటంటే
మనం అల్లాహ్ యొక్క నామాను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. అల్లాహు అక్బర్. మనం అల్లాను ప్రేమిస్తున్నామే అనుకుంటాము, అది ఎంతవరకు అందులో సత్యమో, అల్లాహే సత్యులుగా మనల్ని తేల్చుగాక, సత్యంగా ఉంచుగాక. కానీ అల్లా నామములు ఎంత ఎక్కువగా తెలుసుకొని వాటి హక్కులు నెరవేరుస్తామో అంతే ఎక్కువగా అల్లా మనల్ని ప్రేమిస్తా. సాయి బుఖారీలో దీని గురించి దలీలు ఉంది, తెలుసు కదా ఆ సంఘటన. ప్రవక్త సల్లల్లాహ్ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. సాయి బుఖారీలోని హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒక సహాబీ నమాజ్ లో ఏదైనా సూర చదివిన తర్వాత, సూర్య ఫాతిహా తర్వాత ఏదైనా సూర చదివిన తర్వాత సూరతుల్ ఇఖ్లాస్ కూడా చదువుతూ ఉండేవారు. అయితే వెనుక ముక్తదీలకు కొంచెం విచిత్రంగా ఏర్పడి ప్రవక్తతో తెలియజేశారు. ప్రవక్త చెప్పారు, అడగండి అతను అలా ఎందుకు చేస్తున్నాడు అని. ఫసఅలూహు ఫఖాల్ లిఅన్నహ సిఫతుర్ రహ్మాన్ వ అన ఉహిబ్బు అన్ అక్రా బిహా, అందులో అల్లాహ్ యొక్క గుణగణాలు ఉన్నాయి, అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్ల ప్రస్తావన ఉంది, అందుకొరకే అది నాకు చాలా ప్రియమైనది. ఫఖాల నబియు సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అఖ్బిరు, ఆ వ్యక్తికి మీరు వెళ్ళి శుభవార్త ఇవ్వండి, అన్నల్లాహ యుహిబ్బు, అల్లాహ్ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అల్లాహ్ యొక్క నామాలను, శుభనామాలను, ఉత్తమ పేర్లను ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క ప్రేమ అనేది మనకు లభిస్తుంది. ఇక రండి, ధర్మవేత్తలు ఈ సబ్జెక్టు మీద ఎంత పనిచేశారు. అల్లాహు అక్బర్. పాత కాలపు ఇమాములు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మవేత్తల్లో షేక్ అబ్దుల్ రహమాన్ సాదీ కానీ, షేక్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లా కానీ, హిస్నుల్ ముస్లిం పుస్తకం ఉంది కదా, దాని యొక్క రచయిత షేక్ సయీద్ అల్ ఖహతానీ, వీరందరూ కూడా వీటిపై పుస్తకాలు రాసి ఉన్నారు. అయితే 7 లేదా 8వ విషయం మన క్రమంలో అల్లా యొక్క శుభనామాలు, ఉత్తమ పేర్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, లాభం, ఘనతలో ఏమిటంటే, మనం అల్లా యొక్క నామాల గురించి ఎంత మంచిగా, వివరంగా, ఎంత లోతుగా తెలుసుకుంటామో అంతే ఎక్కువగా అల్లాహకు దగ్గరగా అయి ప్రపంచ వాసులతో సంబంధం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, అల్లాహ్ను సరి అయిన రీతిలో మనం తెలుసుకొని అతని యొక్క హక్కు సరి అయిన రీతిలో మనం నెరవేరుస్తూ ప్రజల అవసరాలు లేకుండా, వారి ముందు చెయ్యి చాపకుండా, వారి ముందు అర్థించకుండా, భిక్షాటన చేయకుండా ఉండగలుగుతాం. అవును, దీనికి సంబంధించి చాలా వివరాలు ధర్మవేత్తలు రాసి ఉన్నారు. సంక్షిప్తంగా ఒక 2 విషయాలు నేను చెప్తాను, ఇన్షాల్లా మీకు ఈ మాట అర్థమవుతుంది. ఎప్పుడైతే అల్లాహ్ మాత్రమే గని, ఆయనే నిరపేక్షాపరుడు, మరియు నన్ను కూడా ప్రజల అవసరం లేకుండా చేయగలడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం ఉంది, సూరే ఫాతిర్ ఆయత్ నంబర్ 15, యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, అంతుముల్ ఫుఖరావు ఇలల్లా, మీరందరూ అల్లా యొక్క, అల్లా ముందు మీరందరూ కూడా అడిగేవారు, భిక్షాటన చేసేవారు, అల్లా యొక్క అవసరం మీరు కలిగి ఉన్నారు. వల్లాహు హువల్ గనీ, ఆయన ఎవరి అవసరం కలిగి లేడు. అల్ హమీద్, ఎవరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా అతడు అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. ఈ ఆయన్ ఇలాంటి భావంలో ఉన్నటువంటి అల్ గనీ, అల్లా యొక్క పేరులలో గొప్ప పేరు, దాని యొక్క భావం, అర్థం, మరి దాని యొక్క బాధ్యత మనపై మనిషి మంచి రీతిలో ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకున్నాడంటే అల్లాహతో అర్థిస్తాడు. అల్లాయే నిరపేక్షాపరుడు కనుక
నన్ను ప్రజల అవసరం లేకుండా చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇక దీనికి ఉదాహరణలు ఇవ్వాలంటే స్వయం ప్రవక్త జీవితంలో నుండి, సహాబాల నుండి చాలా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ అర్థం కావడానికి ఇవ్వడం జరిగింది. అలాగే సోదర మహాశివులారా, అల్లాహ్ అల్ మలిక్ అల్ మాలిక్, ఆయనే రాజు, ఆయనే సర్వాధికుడు. ఈ ఆయత్, దీని యొక్క లోతైన జ్ఞానం, దీనికి సంబంధించిన ఆయతులు, వాటిని మనం అర్థం చేసుకున్నామంటే వలిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్, ఆకాశాలు భూమి వమా బైనహుమా, వీటి మధ్యలో ఉన్న సమస్తానికి ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఇక ఈ లోకంలో ఎవరికి ఏదైనా చిన్న అధికారం ఉంటే వారితో భయపడడం, ఏదైనా అవసరం ఉంటే ఆ అధికారుల వద్దకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఇట్లాంటి పనులు చెయ్యడు. సోదర మహాశయ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి, కానీ రండి మరొక విషయం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామముల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటాము అంటే మనలో అల్లాహ్ యొక్క భయం, అల్లాహ్ యొక్క గౌరవం ఎక్కువగా పెరుగుతుంది. అవును, హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అను చెప్పారు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని మిఫ్తాహుద్దారి సహాదాలో ప్రస్తావించారు, ఏమిటంటే కఫా బిఖషియతిల్లాహి ఇల్మన్ వకఫా బిల్ఇగ్తిరారి బిల్లాహి జహలా. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు చెప్పేవారు, మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకుంటాడో అంతే ఎక్కువగా అల్లాహ్కు భయపడతాడు, మరియు మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ పట్ల అజ్ఞానంగా ఉంటాడో అంతే అల్లాహ్ విషయంలో మోసపోయి పాపాలకు గురి అయి ఉంటాడు. ఒకవేళ ఈ భావం మరింత మంచిగా మీకు అర్థం కావాలంటే సూరె ఫాతిర్ ఆయత్ నంబర్ 28 చదవండి, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా, అల్లాహ్తో భయపడేది అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వారు, ధర్మ జ్ఞానం కలిగి ఉన్నవారు, అల్లాహ్కు సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నవారే అల్లాహ్తో ఎక్కువగా భయపడతారు. మరియు సహీహ్ హదీస్లో వచ్చిన విధంగా బుఖారీ మరియు ముస్లింలో ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, అనా అలముకుం బిల్లాహ్, అల్లాహ్ గురించి నేను మీ అందరిలో ఎక్కువగా తెలిసిన వాణ్ణి, అషద్దుకుం లహు ఖష్య, మీ అందరిలో అల్లాహ్ పట్ల ఎక్కువగా భయం కలిగి ఉన్నవారు. అర్థమైందా? అల్లాహ్ యొక్క నామ ప్రాముఖ్యత తెలుస్తుందా? అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, బహుశా 8వ నంబర్ లేదా 9వ నంబర్ క్రమంలో మనం అల్లాహ్ యొక్క ఉత్తమ నామాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతే ఎక్కువగా పాపాలకు దూరం ఉండగలుగుతాము, తద్వారా నరకం నుండి మోక్షం పొందగలుగుతాము. అవును, ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకోగలుగుతామో అంతే పాపాలకు దూరంగా ఉండగలుగుతాము. అవునా లేదా? దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు ఉన్నాయి, కానీ ఒక చిన్న ఉదాహరణ ఉపమానం ద్వారా మీకు చెబుతాను. ఏదైనా బంగారం దుకాణంలో దొంగలించాలని, ఎక్కడ ఎవరు లేరు, ఏ పోలీసు వారు కూడా లేరు అని దుకాణానికి ఏదైనా ఒక వేయాలని దొంగ దగ్గరికి వస్తున్నాడు, అంతలోనే అటు నుంచి పోలీస్ బండి వస్తుంది, ఏమవుతుంది? అలాగే అదే ఉద్దేశంతో, అదే ధైర్యంతో దొంగతనం చేయడానికి వెళ్తాడా? లేదా కెమెరాలు నలువైపుల నుండి ఉన్నాయి, అలాంటి చోట ఏదైనా పాపం, దోషం, నేరం, తప్పు అంతెందుకండి? సిగ్నల్ వద్దకు వచ్చాము, రెడ్గా ఉంది, అక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి సిగ్నల్ పై, మళ్ళీ పోతే పోలీస్
కెమెరా కూడా పట్టుకొని ఉన్నాడు. మీరు దాటారంటే క్లిక్ ఇవ్వరు అంటాడు. దాటుతారా? దాటరు కదా. వలిల్లాహిల్ మథలుడు ఆలా. అల్లా కొరకు కాదు ఈ ఉపమానాలు, మనకు అర్థం కావాలి అని. అల్లాహు తఆలా ఇన్న అఖ్ద రబ్బిక ఇన్న బత్ష రబ్బిక లషదీ, నీ ప్రభు పట్టుకోవడానికి శిక్షించడానికి వచ్చినప్పుడు ఎవరు కూడా అతని పట్టు నుండి వదులుకోలేరు అన్న విషయంపై మనకు ఖచ్చితమైన నమ్మకం ఉండేదింటే. అల్లాహు తఆలా చీకట్లలో కూడా అలాగే చూస్తాడు. ఎలాగైతే పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం చూస్తాడో అన్నటువంటి నమ్మకం మనకు ఉండేదింటే పాపంలో ముందడుగు వేయగలుగుతామా, ధైర్యం చేయగలుగుతామా? అల్లా యొక్క శుభనామం ఉత్తమ పేర్లు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతే ఎక్కువగా పాపాల నుండి దూరం ఉండి నరకం నుండి మోక్షం పొందగలుగుతాము. మరొక పాయింట్ క్రమం మీరే లెక్కించుకోండి, తర్వాత నాకు తెలియజేయండి. మీరు కూడా ఎంత శ్రద్ధగా వింటున్నారో తెలుస్తుంది. బారకల్లాహు ఫీ ఇల్మికుం వతఖబ్బలల్లాహు హుదూరకుం. ఏమిటంటే అల్లా యొక్క నామమును ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంతే మన ఆత్మశుద్ధి కలుగుతుంది. పాపాల పట్ల ఆలోచన, పాపాల పట్ల ఒక రకమైన ఆకర్షణ అనేది తగ్గుతుంది. దానికి బదులుగా పుణ్యాల వైపు ఆలోచనలు ఎక్కువగా కలిగి మనం పుణ్యాలు చేయడానికి ఊరుకుంటాం. సూరతు షమ్స్ అలాగే సూరతుల్ ఆలా యొక్క ఆయతుల ద్వారా ఈ విషయం మనకు బోధపడుతుంది. అలాగే సూరత్ ఆలి ఇమ్రాన్ మరియు సూరతుల్ జుమాలు వచ్చిన ఆయతుల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉద్దేశం పంపడానికి ఇదే అన్నట్లుగా అల్లాహు తఆలా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. సోదర మహాశివులారా, సమయం కూడా 20 నిమిషాల కంటే బహుశా ఎక్కువనే అయింది. సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటి, అల్లాహను ఎంత ఎక్కువగా మనం అతని శుభనామాల ద్వారా తెలుసుకుంటామో అంతే విశ్వాసం పెరుగుతుంది, అతని పట్ల ప్రేమ పెరుగుతుంది, స్వర్గానికి దగ్గరవుతాము, పాపాలకు దూరం ఉండి నరక మోక్షం పొందుతాము. అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. అంతేకాకుండా మనం అల్లా యొక్క నామాలతో దువా చేస్తే, లాస్ట్ ఫైనల్ ఇంపార్టెంట్ విషయం, అల్లా యొక్క నామాలు మనం మంచిగా తెలుసుకొని వాటి ఆధారంగా ఏ దువా మనకు చేయవలసిన అవసరం ఉందో, దానికి అనుగుణంగా ఏ అల్లా యొక్క పేరు ఉందో దాని ఆధారంగా దువా చేస్తే వెంటనే త్వరగా దువా స్వీకరించబడే అవకాశాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి కూడా సహీహ్ బుఖారీ ముస్లింలోని హదీతులు ఉన్నాయి. సూరతుల్ ఇఖ్లాస్ యొక్క వ్యాఖ్యానం మీరు చదివారంటే అందులో కూడా ఆ హదీతులు వస్తాయి. ఒక సందర్భంలో ఒక సాహాబీ వచ్చి అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక బిఅన్నక అల్ అహద్ అస్సమద్ అల్లదీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అని అన్నాడు. ప్రవక్త వెంటనే ఏం చెప్పారు, ఇతను అల్లా యొక్క ఎంతటి గొప్ప పేర్లతో అర్థిస్తున్నాడంటే ఇక అతడు ఏమి అడిగినా అల్లా ప్రసాదిస్తాడు, ఏ దువా చేసినా అల్లా స్వీకరిస్తాడు. అందుకొరకు సోదర మహాశివులారా, అల్లా నామాల యొక్క వివరణ రేపటి నుండి మనం ఇన్షాల్లా తెలుసుకుంటాము. రేపు మొట్టమొదటి పేరు అల్లా, దీని గురించి వివరణ ఉంటుంది. మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొని అల్లా యొక్క నిజమైన దాసులు, ప్రియమైన దాసుల్లో చేరి ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండండి, ఇతరులకు తెలుపుతూ కూడా ఉండండి. జజాకుమల్లాహు ఖైరా. واخر دعوانا الحمد لله رب العالمين.